నమస్తే, నేను వసంత లక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ చక్కగా యోగా ప్రాక్టీస్ చేయాలనుకున్న వాళ్ళకి ఆన్లైన్లో యోగా క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయండి, కాల్ చేయండి. చూసారా, నేను చైర్లో కూర్చున్నాను. అంటే బరువు తగ్గాలి అనుకుంటే కింద కూర్చోలేను మేడం, నా వల్ల కాదు. నిజంగానే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కింద కూర్చొని లేవాలి అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. నేను కొన్ని ఆప్షన్స్ కూడా ఇస్తుంటాను స్టూడెంట్స్కి, మీరు కింద కూర్చోలేనప్పుడు బెడ్ మీద కూర్చొని చేయండి, చైర్లో కూర్చొని చేయండి అని. మరి ఆ ప్రాక్టీసెస్ ఎలా చేయాలి? అందరికీ తెలిస్తే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, కింద కూర్చొని చేసుకోలేని వాళ్ళు చక్కగా ప్రాక్టీస్ చేసుకుని వెయిట్ తగ్గుతారు. బరువు తగ్గిన తర్వాత మళ్ళీ యథావిధిగా మనము మ్యాట్ మీద కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. స్టాండింగ్లో చేసే ఆసనాస్ అన్నీ కూడా మీరు డైరెక్ట్గా స్టాండింగ్లో చేసుకోవచ్చు. కొన్ని ప్రాక్టీసెస్ పొట్ట మీద బాగా ట్విస్ట్ రావాలి, కింద కూర్చొని ట్విస్టింగ్స్ చేస్తేనే బాగా వస్తాయి అనుకున్నవి చేయలేనప్పుడు ఇలా చైర్లో కూర్చొని చేసుకోవచ్చు. హ్యాపీగా కూర్చున్న చోటే యోగా ప్రాక్టీస్ చేసే సింపుల్ ఆసనాస్ని, సింపుల్ అంటున్నాను బట్ ఇవి చాలా ఎఫెక్టివ్ అండి. పొట్ట మీద బాగా ట్విస్టింగ్ తెలుస్తుంది, విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఆసనాస్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. మరి ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేసేయండి. నేను ఇప్పుడు చూపిస్తున్నాను, మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని మాత్రం ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఎస్, చూడండి, ఇలా కొంచెము మరి బ్యాక్కి కాకుండా కొంచెం ముందుకు కూర్చోవాలి. హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసుకొని చూడండి, హ్యాండ్స్ని ఇలా డీప్ బ్రీతింగ్ తీసుకొని స్లోగా ముందు ఫార్వర్డ్ బెండింగ్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. పొట్ట మీద బాగా ప్రెషర్ ఇస్తూ వెళ్ళాలన్నమాట. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇలా ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. మీకు పాదం కింద ఆనట్లేదు అనుకోండి, బ్లాక్స్ కానీ చిన్న స్టూల్ కానీ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు, కంఫర్టబుల్గా చేసుకోవాలి. తర్వాత చూడండి, కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని డీప్ బ్రీతింగ్, స్లోగా ఫార్వర్డ్ వచ్చి రైట్, ఇన్హేల్ అప్, ట్విస్ట్ లెఫ్ట్. మనం ఎంత బాగా ట్విస్ట్ చేయగలిగితే అంత బాగా ప్రెషర్ వస్తుంది, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. ఇలా రైట్ లెఫ్ట్ ఒక 20 టైమ్స్ ప్రాక్టీస్ చేసి ట్విస్ట్ చేసి మినిమం 10 to 20 సెకండ్స్ ఒకటే సైడ్ అలా పోస్చర్ని హోల్డ్ చేసి ఉంచాలి. బ్రీతింగ్ అనేది నార్మల్గా ఉంచుకోవాలి, డీప్ బ్రీతింగ్. మీరు 20 సెకండ్స్ ఉండండి, నేను మీకు చూపించడం కోసం అలా పోస్చర్ చెప్తున్నాను. సెకండ్స్ మాత్రం కంపల్సరీ మెయింటైన్ చేస్తేనే బాగుంటుంది. డీప్ బ్రీతింగ్, మళ్ళీ ఇంకొకసారి చూడండి. ఈ పోస్చర్స్ చాలా రిలాక్సింగ్గా ఉంటాయి, బ్యాక్ పెయిన్ తగ్గిస్తాయి. ఆఫీస్ వర్క్స్ ఎక్కువ ఉండి ఎక్కువ టైం కూర్చొని ఉన్న వాళ్ళు మీకు ఒక చిన్న బ్రేక్ లాగా ఆఫీస్లోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇన్హేల్ అప్, ట్విస్ట్, డీప్ బ్రీతింగ్. ఎంత వీలైతే ఎంత రిలాక్సింగ్గా ఎంత టైం ఉండగలిగితే అంత టైం ఉండండి. డీప్ బ్రీతింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ చేయండి, పొట్ట ఎంటీగా ఉన్నప్పుడు చేశారంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం రిలాక్సింగ్గా వెనక్కి ఆనుకొని చూడండి, లెగ్ నీల. 1, 2, 3, 4 ట్విస్ట్ చేసి మెయింటైన్ చేయండి. ఎంత చక్కగా ట్విస్ట్ చేయగలిగితే అంత మంచిది. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, స్లోలీ రిలీజ్ ఆపోజిట్. 1, 2. ఈ ట్విస్టింగ్ అనేది మీరు మినిమం 20 టైమ్స్ చేసిన తర్వాత చైర్ సపోర్ట్ తోటి హ్యాపీగా రిలాక్సింగ్గా ఉండండి. డీప్ బ్రీతింగ్, మెల్లగా డౌన్, మళ్ళీ ఒక్కసారి డౌన్ చేసేసి రిలాక్స్ అవ్వండి. ఇన్హేల్ సెంటర్. చాలా ఈజీగా ఉంటుంది ఈ ట్విస్టింగ్స్, మనకు పొట్ట మీద ప్రెషర్ బాగా వస్తుంది. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ప్యాంక్రియాస్ సెక్రెషన్ బాగా జరగడానికి, స్టిమ్యులేషన్ బాగా అవ్వడానికి ఈ ప్రాక్టీసెస్, వక్రాసన కింద కూర్చొని వక్రాసన చేయలేని వాళ్ళకి ఇవి చాలా చాలా బెటర్. తర్వాత చూడండి, హ్యాండ్స్ని స్లోగా సైడ్కి. 1, 2, 3, 4, 5 కంప్లీట్గా కిందకి వెళ్ళగలిగినంత వెళ్ళచ్చు, మెయింటైన్. 2, 4, 6, 8, 10. ఇన్హేల్ సెంటర్. ఇప్పుడు నేను 10 సెకండ్సే చూపించాను, మీరు మినిమం 20 సెకండ్స్ ఉండాలి. 1, 2, 3, 4 ఇలా ఒక 10 టైమ్స్ సైడ్కి ప్రాక్టీస్ చేసి ఒక 10 సెకండ్స్ వరకు ఉండండి. ఇక్కడ కంప్లీట్గా హ్యాండ్ కిందకి రాలేదు, ఒక చిన్న స్టూల్ పెట్టుకోండి, అలా స్టూల్ మీద హ్యాండ్ పెట్టి ఈ సైడ్ స్ట్రెచ్ని ఎంజాయ్ చేస్తూ మెయింటైన్ చేసుకోండి. ఇన్హేల్, డీప్ బ్రీతింగ్. ఎర్లీ మార్నింగ్ చేసి చూడండి ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే. నెక్స్ట్ చూడండి, హ్యాండ్స్ షోల్డర్ లెవెల్లో ఇలా ముందుకొచ్చి రైట్
లెఫ్ట్ ఒక 20 టైమ్స్ బాగా ప్రెస్టింగ్ ప్రాక్టీసెస్ చేసిన తర్వాత 20 సెకండ్స్ మెయింటైన్ చేయండి. రైట్ ఒకసారి, దెన్ లెఫ్ట్ ఒకసారి, తర్వాత హౌస్ లాక్ చేసుకొని ముందుకు డౌన్ చేసి మెయింటైన్ చేసుకోండి. హై బీపీ ఉన్న వాళ్ళకు కూడా ఈ ట్విస్టింగ్ ప్రాక్టీసెస్, మనం ఇలా ఫార్వర్డ్ బెండ్ చేస్తున్నాం కదా, అలా బెండ్ చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, రిలాక్సింగ్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూడండి, కొంచెం మళ్ళీ ముందుకు వచ్చి నెక్స్ట్ వేరియేషన్ ఆఫ్ ట్విస్టింగ్. మనం ఎంత ఎక్కువగా ట్విస్టింగ్స్ చేస్తే పొట్ట తగ్గడానికి అంత మంచిది. చూడండి కంప్లీట్ రైట్ పాము ఇక్కడ, రైట్ హ్యాండిల్ని లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ పామ్తో పట్టుకోవాలి. మన లెఫ్ట్ హ్యాండిల్ ఇటు సైడ్, బ్యాక్ సైడ్ ఉన్న లెఫ్ట్ హ్యాండిల్ని రైట్ హ్యాండ్తో పట్టుకుంటాం. నడుము బాగా తిప్పుకుంటారు, మీకు పొట్ట తిరగడం నడుము తిరగడం కూడా బాగా తెలుస్తుంది కదా. ఇన్హేల్ సెంటర్, ఎంత వీలైతే అంత బాగా తిప్పాలి. అపోజిట్ తిప్పుకోండి, చూడండి ప్రెషర్ ఇస్తూ హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటూ చేస్తా. బ్యూటిఫుల్. ఇలా ఒక 6 టైమ్స్ నుంచి 8 టైమ్స్ ప్రాక్టీస్ చేశారంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ ప్రాక్టీసెస్ అన్నీ వెయిట్ లాస్కి, వెయిట్ లాస్ ప్రాక్టీస్లో ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు నీ పెయిన్స్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. స్టాండింగ్లో ఏమైనా చేయాలన్నా కూడా, నిలబడుకోవాలన్నా కూడా కష్టంగా ఉందండి, చేయలేకపోతున్నాం అంటారు. నీ స్ట్రెంథనింగ్ ప్రాక్టీసెస్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను, అవి కూడా చేసుకోండి. చూడండి స్లోగా లెగ్ని పైకి స్ట్రెచ్ చేసి డౌన్ చేయాలి. ఇలా స్ట్రెచ్చింగ్ మీరు నీ ఓవర్ వెయిట్ వల్ల నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, లేదంటే మోకాళ్ళలో గుజ్జు అరిగిన వాళ్ళు కానీ ఎప్పుడు కూడా రొటేషన్స్ చేయకూడదు. ఇలా స్ట్రైట్ స్ట్రెచ్ చేస్తే మనకు ఆ స్ట్రెంథనింగ్ ప్రాక్టీసెస్ కిందకు వస్తాయన్నమాట రిలీజ్. ఇలా ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేసి మెయింటైన్ చేసుకోండి. రిలీజ్, లెఫ్ట్ అప్ డౌన్ అప్ డౌన్, 10 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. స్లోగా టైట్ అంటే లెగ్ మొత్తం స్ట్రైట్గా వచ్చేంత లిఫ్ట్ చేసుకోవాలి, మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేసినప్పుడు ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, మోకాళ్ళలో గుజ్జు అరగకుండా ఉంటుంది, మనకు మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. రిలీజ్, డీప్ బ్రీతింగ్, స్లోగా 2 లెగ్స్, 1, 2, 3 టైట్ చేసి మెయింటైన్ చేయాలి. 2, 4, 6, 8, 10 రిలీజ్, డీప్ బ్రీతింగ్, జస్ట్ రిలాక్స్. ఒకసారి పామ్స్ని బాగా రబ్ చేసుకొని మసాజ్ చేసుకోండి, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. ఎస్, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళైనా సరే మనం చేయాలి అనుకుంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది. నా వల్ల అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది. మనం ఏ ప్రాక్టీస్నైనా సరే మొదట్లో టఫ్గానే ఉంటుంది, కష్టం లేని ప్రాక్టీస్ ఏది ఉంటుందండి. మనం స్కూల్కి వెళ్ళినప్పుడు ఏబిసిడీలు వాళ్ళు దిద్దడానికి కూడా మొదట్లో కష్టంగానే అనిపిస్తుంది, తర్వాత ఇంతేనా అనిపిస్తుంది. అలానే మనం యోగా ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు చాలా టఫ్గా అనిపిస్తుంది, మెల్లమెల్లగా రోజు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇంత సింపుల్గా ఉన్నాయా, నా బాడీ ఇంత బాగా బెండ్ అవుతుందా, నేను ఇంత బాగా చేయగలుగుతానని మన మీద మనకే చాలా మంచి కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. ప్రతిరోజు యోగా చేసే వాళ్ళు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. మీరు మీ చుట్టుపక్కల ఎవరైనా యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కూడా గమనించండి, అసలు మనకు ఆ రిఫ్రెష్మెంటే చాలా చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ రిలాక్సింగ్గా డీప్ బ్రీతింగ్స్ తోటి చేసే ప్రాక్టీస్ డే లాంగ్ ఎనర్జీని ఇస్తుంది. హెల్త్ ఇష్యూస్ అసలు ఏమీ రాకుండా, దరి చేరకుండా, హాస్పిటల్కి వెళ్లకుండా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అంతవరకు మనం ఆరోగ్యాన్ని సంపాదించాము అంటే కోటీశ్వరులమనే లెక్క. సో ప్రతిరోజు యోగ సాధన చేయండి, ఆరోగ్యంగా ఉండండి, ఓవర్ వెయిట్ ఉన్నారని అస్సలు ఫీల్ అవ్వకండి. ఇలాంటి సింపుల్ ప్రాక్టీసెస్ ఇంక్లూడ్ చేసుకుంటూ మెల్లమెల్లగా వెయిట్ తగ్గించుకొని, మీరు తీసుకున్న ఫుడ్ అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అవుట్ సైడ్ ఫుడ్ని అవాయిడ్ చేయడము, ఆయిలీ ఫుడ్ని అవాయిడ్ చేయడము, హెల్దీ ఫుడ్ని తినడము, నట్స్, ప్రోటీన్. ప్రోటీన్ అంటే మనం మళ్ళీ అవుట్ సైడ్ ప్రోటీన్ పౌడర్స్ అట్లా ఎప్పుడు వెళ్ళకండి. శనగలు, బొబ్బర్లు, మనకు ఈ గ్రీన్ మొలకలు వచ్చే ప్రతిదీ ప్రోటీన్ ఉంటుందండి, మొలకల్లో ప్రోటీన్ ఉంటుంది. అవి మొలకలు ఎత్తించి స్టీమ్ చేసి తిన్నారంటే ఫుల్ ఆఫ్ ప్రోటీన్ వచ్చేస్తుంది. కొంచెం ప్రోటీను, కొంచెం కార్బ్స్, ఫుల్ ఆఫ్ ఫైబర్ ఉండేలాగా ఫుడ్ తీసుకుంటూ ఉన్నారనుకోండి, వైటమిన్స్, ఇవన్నీ మినరల్స్ వచ్చేలాగా ఆకుకూరలు, వెజిటబుల్స్ ఇలా తింటూ పోషన్ కంట్రోల్ చేసుకుంటూ ప్రతిరోజు తినేదానికంటే కూడా ఒక 10% తగ్గించుకోండి. అలా 60% ఫుడ్ వరకు వచ్చారనుకోండి, రెగ్యులర్ ప్రాక్టీస్తో పాటు ఈజీగా బరువు తగ్గుతారు. ఏ పిచ్చి పిచ్చి డైట్స్ ఏమీ చేయకండి. ఫిజికల్ యాక్టివిటీ లైక్ యోగా ప్రాక్టీస్ లేకుండా
మనం ఓన్లీ పౌడర్స్ తోటి డైట్ తోటి వెయిట్ తగ్గాము అంటే అది మనకు లాంగ్ రన్లో మంచిది కాదు. హెల్దీగా యోగా చేస్తూ బరువు తగ్గుతాం, ఆనందంగా ఉందాం అందరం. మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుందాం. నమస్తే.